పని టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు మహాజ్ఞాని దైవానుభవం కలిగినటువంటి పునీత అగస్టిన్ గారి యొక్క జీవితాన్ని ఆయన యొక్క జీవిత బోధనలను ఇప్పటి వరకు కూడా శ్రీ సభలో కథోలిక్ సంఘములో సకల మానవాళికి ఆయన ఇచ్చినటువంటి చాలా విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక భావాలను మనం ధ్యానిస్తూ వచ్చాం ఈ నలభై రోజుల తపోకాల ధ్యానాంశంగా పునీత అగస్టిని గారి యొక్క మనోపరివర్తనను తనంతడు తానుగా రాసుకున్నటువంటి మహాగ్రంథమైన కన్ఫెషన్స్ ఆఫ్ సెంట్ అగస్టిన్ ఈ పుస్తకం నుంచి పలు అంశాలను మనం ధ్యానిస్తూ వచ్చాం మొదటి భాగంలో వారి యొక్క జీవితాన్ని తీసుకున్నాం మార్పుకు ముందు ఉన్నటువంటి వారి జీవితం ఏ ఏ కారణాల చేత వారు మారో మారిన తర్వాత ఎలా ఆయన ఓ మహానుభావుడిగా ఎదిగాడో ఒక మూడు వారాల పాటు ఆయన యొక్క జీవిత విశేషాలను తీసుకున్నాం గత ఎనిమిది రోజులుగా ఆయన సమాజానికి ప్రపంచానికి సకల మానవులకు ఇచ్చినటువంటి పలు సందేశాలని వారి యొక్క భావనలో మనం తీసుకున్నాం అమూల్యమైనటువంటి అంశాలు మనకు ఈ రోజుకి కూడా ఉపయోగపడుతున్నటువంటి విషయాలను తీసుకున్నాం ఇక ఈ ఆఖరి భాగంలో పన్నెండు రోజులు మనం ఉన్నాం ఈ పన్నెండు రోజులు కూడా ఈ వారం వచ్చేవారం పవిత్రవారం ఆయన యొక్క మహా సూక్తులను వారి యొక్క హితవచనాలని ఒక్కొక్కటి మనం ధ్యానించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవైనా మన మనస్సులలో మన హృదయాలలో ముద్రితమవుతాయేమనేటువంటి ఆలోచనతో వారి యొక్క హితవచనాలని తీసుకోవడం ఈరోజు నుంచి నేను ప్రారంభిస్తూ ఉన్నాను వాటిని మీరు లోతుగా అర్థం చేసుకొని మీ జీవితాలలో కూడా అవి ముద్రించబడినటువంటి వాక్యాలుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈరోజు మనం తీసుకున్నటువంటి అగస్టిన్ గారి యొక్క హితవచనం భగవంతుని ప్రేమలో పడటం గొప్ప మాధుర్యము ఆయన్ని వెతకటం ఒక గొప్ప సాహసం ఆయన్ని కనుగొనటం అతి గొప్ప విజయం భగవంతుని ప్రేమలో పడటం ఓ మాధుర్యం ఆయన్ని వెతకటం సాహసం ఆయన కనుగొనటం ఓ గొప్ప విజయం అంటాడు టు ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ రొమాన్సెస్ టు సీక్ హిమ్ ద గ్రేటెస్ట్ అడ్వెంచర్ టు ఫైండ్ హిమ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ అచీవ్మెంట్ మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశతో ఆయన మనం వెతికినట్లయితే తప్పకుండా ఆయన యొక్క అనుభవాన్ని మనం పొందుతామని దృఢంగా ఈయన చెప్తూ ఉన్నాడు ఇది మాటలలో చెప్పినటువంటిది కాదు తన జీవిత అనుభవంగా ఆయన దృఢంగా మనకు చెప్పగలుగుతున్నాడు ఇప్పుడైతే మనం సిన్సియర్గా ఖచ్చితంగా నిఖచ్చిగా మనం నిర్మలంగా ప్రయత్నం చేస్తామో తప్పకుండా ఆయన మనకు దొరుకుతాడు అంటాడు ఇఫ్ యు ఆర్ సిన్సియర్లీ సీకింగ్ గాడ్ గాడ్ విల్ మేక్ హిస్ ఎక్స్పీరియన్స్ ఎవిడెంట్ టు యూ ఆ యొక్క అనుభవాన్ని నీకు తప్పకుండా ఇస్తాడు అంటాడు అనేక మంది భక్తుల జీవితాలలో పురో మనం చూసినట్లయితే వర్షుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పునీతుల చరిత్రలో మనం చూసినట్లయితే మనకాల ముందు ఉండే భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే నిజాయితీగా నిక్కచ్చిగా ఆ ప్రభువుని భగవంతుని వెతుక్కుంటూ వెళ్ళినట్లయితే తప్పకుండా ఆయన తన అనుభవాన్ని మనకిస్తాడని చెప్తూ ఉన్నాడు దీనిని ఒక మహా గొప్ప రచయిత అగస్టిన్ గారి యొక్క భావనలు తీసుకున్నటువంటి ఒక రచయిత ఓస్వాల్డ్ ఛాంబర్స్ అనేటువంటి ఓ రచయిత అంటాడు ఇది మనకు ఒక ఆధ్యాత్మిక కోరికగా మారాలి ఒక ఆధ్యాత్మిక దప్పికగా మారాలి ఎ స్పిరిచువల్ లస్ట్ అంటాడు ఎ స్పిరిచువల్ లస్ట్ ఆధ్యాత్మిక వ్యామోహం కావాలంటాడు శారీరక వ్యామోహాలు లస్ట్ ఏ విధంగా మనం చెప్తామో ఎప్పుడు మనం అటువైపు లాగేసేటువంటి బలమైనటువంటి దానిగా పనిచేస్తుందో అలానే ఈ ఆధ్యాత్మికమైన వ్యామోహం స్పిరిచువల్ లస్ట్ అనేటువంటి పదాన్ని మరి ఒక నెగిటివ్ టర్మ్ తీసుకొని దాన్ని అనమాట ఇది నాకు ఒక దప్పిక కావాలి ఒక దాహం కావాలి ఒక కోరిక కావాలి నాకు దైవానుభవం కావాలి నేను ఆయన కనుక్కోవాలి నాకు ఆయన దొరకాలి అని అటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన ఎలా ఉంటుందని వివరిస్తాడంటే మన ప్రార్థనలో నేను ఒక విషయం గురించి ప్రార్థన చేసి ఆ విషయంకు ఆ ప్రశ్నకు ఒక సమాధానం దొరకాలనుకోవడం ప్రార్థన తాలూకా ఫలితం కాదు అంటాడు ఆ ప్రశ్నకు నేను చేసే ప్రార్థనకు జవాబు కాదు ఆ ప్రార్థనలో నేను దేవుణ్ణి అనుకోవడమే నాకు సమాధానం అంటాడు నేను అనుకునేటువంటి సమాధానం అప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారం నా ప్రార్థనకు ఒక బదులు ఒక జవాబు కాదు నా ప్రార్థనలో దేవుని నేను కనుక్కోవడమే ఒక సమాధానం అంటాడు ఇట్ ఈస్ ది ఆన్సర్ టు ఫైండ్ గాడ్ ఒకవేళ నేనే ఆయన కనుగొన్నట్లయితే ఇక నాకు వేరే ప్రశ్నలు ఏమి ఉండవు ఆయన నాతో పాటు ఉంటాడు నా సహజంలో ఉంటాడు నాకు వెడితి లోటు కొరత ఏమీ ఉండదు కథ రోజు చెప్తూ ఉంటాం మరి బంగారం గుడ్డు పెట్టేటువంటి ఓ పక్షి ఉన్నట్లయితే మరి ఆ బంగారం గుడ్డు ఎక్కడో పెడుతుందే రోజుకు మనకు ఆ బంగారం గుడ్డు ఎక్కడో దొరుకుతుంది ఆ బంగారం గుడ్డు పెట్టే పక్షిని మనం వెతుకుతాం ఈ గుడ్డు రోజు రోజుకి ఒకటి మాత్రమే దొరుకుతుంది పక్షి దొరికినప్పుడు అమ్మ ఈ బంగారం గుడ్డు పెట్టే పక్షి నాకు దక్కింది అని అలానే అప్పటికప్పుడు తాత్కాలిక సమాధానం పరిష్కారం మన ప్రార్థనలో అడగటం అది దొరకటం కాదు మన ప్రార్థనకు ఫలం ఏమిటంటే దానికి బదులిచ్చే ఆ దేవుణ్ణి నేను కనుగొనుట అని ఈ సందర్భంలో రెండు వేల పదిహేడో సంవత్సరంలో మిస్ ఆఫ్రికా మరియు మిస్ వరల్డ్ రెండు గొప్ప టైటిల్స్ను సాధించినటువంటి డెమ్మీ డినోడెల్ పీటర్స్ అనే ఆమె యొక్క ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను సర్వసాధారణంగా మిస్ ఆఫ్రికా మిస్ వరల్డ్ అంటే మనందరికీ రకరకాల భావాలు ఉంటాయి నెగిటివ్ థాట్స్ మనకుంటాయి కానీ ఆమెని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె చెప్తుందనమాట ఇలానే చాలామంది స్త్రీలకు మహిళలు కూడా వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలన్నట్లయితే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కాబట్టి నన్ను చాలామంది నువ్వు ఈ పోటీకి వెళ్తున్నావా అని నన్ను విమర్శించేవారు నీకు సాధ్యం కాదు ఇది ఆమె చాలా పొట్టిగా కూడా ఉండేదంట నీకు రాదు ఎందుకని విమర్శించేవారంట కానీ ఆమె ధైర్యంతో వెళుతూ ఆ చివరికి అవి సాధించిన తర్వాత చెప్పినటువంటి ఇంటర్వ్యూలో నేను ఎప్పుడూ కూడా ఆత్మస్థైర్యంతో నేను సాధించగలను అనేటువంటి స్థైర్యంతో నేను వెళ్ళలేదు నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్ గాడ్ కాన్ఫిడెన్స్ దేవుని ఎందు నమ్మకంతో నేను వెళ్ళాను నేను ప్రయత్నం చేస్తున్నాను ఆయన సంకల్పం ఆయన ఇష్టం అనేటువంటి నమ్మకంతో నేను వెళ్ళాలని తాను ఆ మాటలలోని నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదముడ వచనాన్ని చెప్తూ ఉన్నది నేను మాతృగర్భములో రూపొందక మునిపే భగవంతుడు నన్ను తయారు చేశాడు నాలో ప్రతి అనువణువును కూడా ఆయన రూపొందించాడు హీ నిట్స్ మీ అనేటువంటి ఒక పదం నన్ను ఆకర్షించింది మా నాన్నమ్మ ఇంట్లో తయారు చేసినప్పుడు ఒక కోట్ స్వెటర్ తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా నిశితంగా శ్రద్ధగా కూర్చొని రోజుల తరబడి అల్లికతో ఆ యొక్క నేను వేసుకునే కోటును తయారు చేసేది మరి భగవంతుడు నన్ను మాతృ గర్భంలో అణువనువున ఏ విధంగా రూపొందించాడో అనే ఆలోచన నాకు కలుగుతుంది కాబట్టి నన్ను రూపొందించిన వాడు ఆయనే ఆయన ఎందు నమ్మకంతో నేను నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్ గాడ్ సెంటర్డ్ కాన్ఫిడెన్స్ గాడ్ కాన్ఫిడెన్స్ అని అటువంటి ఆమె ఆ మాటలు చెప్పడం మనకి ఒక చక్కని ప్రేరణను ఇస్తూ ఉన్నాయి మరి మన యొక్క అనుదిన జీవితంలో ఆ భగవంతుని నేను కనుక్కోవాలి ఆయన నాలో ఉండాలి నాతో ఉండాలి నేను ఆయనతో కలిసి ఉండాలి అనేటువంటి ఆ యొక్క అనుభూతు మనం వెళ్ళాలనేటువంటి ఆశ మనకు కలిగినప్పుడు ఆ కోరిక మనలో ఉండేటప్పుడు అది తప్పగా ఫలిస్తుంది అని మనం ధ్యానిస్తూ ఉన్నాం నాలో ఉండాలి నాతో ఉండాలి నేను ఆయనతో కలిసి ఉండాలి అనేటువంటి ఆ యొక్క అనుభూతు మనం వెళ్ళాలనేటువంటి ఆశ మనకు కలిగినప్పుడు ఆ కోరిక మనలో ఉండేటప్పుడు అది తప్పగా ఫలిస్తుంది అని మనం ధ్యానిస్తూ ఉన్నాం

నీలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నీ వేను దిరుగా నీ దిరుగా ఆ ప్రభుని మనం కనుక్కొనటానికి ఆ ప్రభునితో మనం జీవించటానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఒక గొప్ప మాధుర్యాన్ని ఒక గొప్ప అనుభూతిని మనం పొందినట్లే ఒక గొప్ప సాహసం మనం చేసినట్లే ఆ సాహసంలో ఫలితాన్ని మనం సాధించినట్లే అంటాడు భగవంతుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి తన కుమార్ని ఈ లోకానికి పంపించను వ్యోహాను శుభవార్త మూడవ అధ్యాయం పదహారవచనంలో చూస్తున్నాం అంతటి గొప్ప ప్రేమను అటువైపు నుంచి ఆయనలో మనం చూస్తూ ఉన్నాం కొంతమంది భక్తులు వర్ణించేటప్పుడు దీన్ని ఒక పిచ్చి ప్రేమ అంటారు ఆయన మనను పిచ్చిగా ప్రేమించాను అని యోహాను శుభవార్త పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనంలో అందుకే ఆయన అంటున్నాడు తన స్నేహితుని కొరకు తన ప్రాణాన్ని వాని కంటే గొప్పవాడు ఎవడునూ లేడు అని మానవ దృశ్య అది పిచ్చితనమే స్నేహితుడి కొరకు ప్రాణాన్ని ఇచ్చేటువంటి అంత గొప్ప స్నేహం ఎక్కడ ఉంది కాబట్టి ఆ పిచ్చి ప్రేమకు అంత ఎక్కువగా ప్రేమించిన ఆ ప్రేమకు ఉదాహరణగా తను తాను ఆ శిలోపై మరణించడానికి సిద్ధపడుతున్న ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే నేను కూడా ఆయన ప్రేమను పొందాలి అనేటువంటి ఆశ కలిగినట్లయితే ఎప్పుడైతే మనం ఆయన ప్రేమలో ఉండాలని కోరుకుంటూ ఉంటామో ఒక మధురమైనటువంటి అనుభవంలోనికి ఒక మాధుర్యంలోనికి రొమాన్స్ అనే పదం వాడాడు ఒక రసజ్ఞతలోనికి మనం వెళ్తున్నామని ఆ మాధుర్యాన్ని మనం చూస్తామని అలా మనం ఆయన ఊహించుకునేటప్పుడు మన కడైపోయినటువంటి గుర్తులు ఓ పశువుల సాల గడ్డి గడ్డిలో ఉన్నటువంటి ఆ బిడ్డ ఓ కొయ్య మాను కొరడాలతో కుట్టినటువంటి ఆయన యొక్క శరీరం ముళ్ళ కిరీటం చేతులపై పడినటువంటి ఆ యొక్క మేకులు ఇవన్నీ కూడా ఆయన ప్రేమకు ప్రతిరూపాలుగా మన కళ్ళలో ఆయన ప్రేమ గురించి మనం ఆలోచించేటప్పుడు ఆయన ప్రేమ గురించి మన మధ్యలో మనం స్వంతంగా ఆలోచించేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తులుగా ఆయన ప్రేమ చిహ్నాలుగా మనకు కనబడేటప్పుడు ఈ ప్రేమలో ఈ లోకపరమైనటువంటి మాధుర్యం కానీ రసజ్ఞత కానీ లేదు అందుకనే ప్రవక్త కూడా అంటాడు అందమైనటువంటి మోముని చూడటానికి అక్కడ ఏమీ లేదంటాడు శారీరక అందం అక్కడ ఏమీ లేదు ఆయన ప్రేమించడంలో శారీరక సుఖం ఏమీ లేదు కానీ ఆ ప్రేమలో త్యాగం ఉంది ఆయన ప్రేమలో పూర్ణత్యాగం ఉంది ఆ ప్రేమ నన్ను పరిపూర్ణంగా ప్రేమించి నన్ను క్షమించి మన్నించే ప్రేమగా ఉంది ఈ అనుభూతిలోనికి ఈ అనుభవంలోనికి వెళ్ళాలని కోరుకుంటూ ఆశపడటమే ఈ మాధుర్యాన్ని చవిచండి ఆ ప్రేమలోనికి నేను వెళ్ళాలని ప్రయత్నం చెయ్యటం ఈ ప్రయత్నాన్ని మనం చెయ్యాలి అంటాడు ఆయన వెతకటం ఆయన కనుగొనటం ఒక మహానిధిగా ఒక ఐశ్వర్యంగా కనుగొని ఆయనలోనికి వెళ్ళడం అనేది ఆయనతో వసించడం అనేది ఒక మహద్భాగ్యంగా మనకు దక్కే వరం అంటున్నాడు లేకపోయినట్లయితే తనకు తానుగా చెప్పుకునేటట్టుగా ఒక ఆధ్యాత్మికమైన రోగం మన హృదయంలో ఉన్నట్లే ఒక హృదయ రోగం ఆవరించి మన నా గురించి నా గురించి నేను స్వార్థంతో ఉన్నటువంటి ఆలోచన తత్వంతోనూ ఏమీ కూడా పట్టించుకునేది నిస్తేజంతోను శూన్యంలో జీవిస్తూ ఉంటున్నాం వెలితితో జీవిస్తూ ఉంటున్నాం అంటాడు ఓ వెళుతుతో జీవించాను ఓ సైన్యంలో జీవించానో అది నాకు ఒక హృదయ రోగంలా పట్టి ఉంది అప్పటి వరకు నేను క్రీస్తుని కనుగొనేంత వరకు క్రీస్తులో జీవించాలనుకునేంత వరకు ఆయన కనుక్కోవాలనుకునేంత వరకు ఆయన ప్రేమలో నేను ఆ యొక్క ఆనందాన్ని ఆస్వాదాన్ని ఆస్వాదించాలనుకునేంత వరకు ఆ మాధుర్యాన్ని పొందాలనుకునేంత వరకు కూడా నేను ఏదో వెళితిలో శూన్యంలో జీవించాను నా నాలోను నా చదువులోను నా గర్వంలోను నా అహంలోను నా చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క మిత్ర బృందంలోను నా యొక్క అలవాట్లలోను వీటిలో నేను ఆనందాన్ని వెతుక్కుంటూ కూర్చున్నాను కానీ చివరకు ఆయన యొక్క ప్రేమ మాధుర్యాన్ని వెతకడం ప్రారంభించిన తర్వాత ఇంతకు మించినటువంటి మాధుర్యం ఇంతకు మించినటువంటి రసజ్ఞత ఇంకెక్కడా లేదని నేను తెలుసుకోగలిగాను కాబట్టి ఈ హృదయ రోగము నుంచి ఈ శూన్యత నుంచి నేను బయటకు వచ్చినప్పుడే ఈ అనుభవంలోనికి నేను వెళ్ళగలిగాను అప్పటి నుంచి నాలో ఈ కోరిక ఎక్కువైంది దేవునిలో నేను ఉండాలని దేవుని నేను కనుక్కోవాలని అనేటువంటి ఆ యొక్క స్పిరిచువల్ లస్ట్ ఆ యొక్క ఆధ్యాత్మిక కోరిక దప్పిక ఆ యొక్క దాహం ఆయన కొరకు నాలో ఆ యొక్క వ్యామోహం పెరిగింది అంటాడు భక్తపౌరుడు పౌరుడు రాసినటువంటి మొదటి లేఖ పదమూడవ అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచనాల్లో అంటాడు మరి ప్రేమను గురించి వివరించేటప్పుడు ఈ ప్రేమ సహనం కలది దయ కలది ఈ ప్రేమకు డాంబిక స్వభావం లేదు నేను నాది అనేటువంటి తత్వము ఆలోచన లేదు వీటన్నిటినీ కూడా దాటుకుంటూ నాలో నుంచి నేను బయటకు వెళ్ళేటప్పుడు ఈ దైవంలో ఈ క్రీస్తులో నేను వెతకటం కనుక్కోవటం ఆ యొక్క సంతృప్తిని మాధుర్యాన్ని చవి అంటాడు ప్రియ సహోదరి సోదరులారా మరియు ఈయన చెప్పినటువంటి ఈ యొక్క వాక్యములో భగవంతుని ప్రేమను ఆయన యొక్క ప్రేమలో నేను వెళ్ళాలనుకోవటం ఒక గొప్ప మాధుర్యం ఆయన వెతకటం ఒక గొప్ప సాహసం ఆయన కనుగొనటం ఒక మహా విజయం ఇది నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ప్రయాస సోదరులారా మనకు ఈ తపస్కాలలో ఈ అనుభవాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుందాం దైవ బిడ్డలుగా మనం ఈ యొక్క అన్వేషణలో ఉండాలని కోరుకుందాం ఆశించుదాం ప్రభుని ప్రార్థించుదాం ప్రభు అయ్యే తపస్సు కాలంలో మరొక మారు మీరు మాకు ఇస్తుంటే చక్కని అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ నిన్ను వెతికే బిడగా నీ కోసం దప్పిక కొనబిడ్డ బిడగా దప్పికగొన్న దుప్పిద సరియేటి నీటి కోసం ఆశించినట్లుగా నా ఆత్మయు నీ కొరకై దప్పికొని ఉన్నది అని ఆ కీర్తనాకారుడు అన్నట్టుగా భక్తుడు అన్నట్టుగా ఈ ఆధ్యాత్మిక కోరిక ఈ ఆధ్యాత్మిక వ్యామోహం నీ ప్రేమలో నేను పడాలి నీ ప్రేమలో నేను ఉండాలి నీ ప్రేమలో నేను జీవించాలి నిన్ను కనుగొనాలి అని ఈ గొప్ప విజయాన్ని పొందే పొందేబిడగా నన్ను దీవించండి నిన్ను కలిగి ఉన్నటువంటి కుటుంబాలుగా ఆ విజయాన్ని మా కుటుంబాలకు దయచేయండి ఈ తపస్సు కాలంలో ఇప్పుడు నీ తగస్విని గారి యొక్క ప్రేరణ ద్వారా ప్రార్థన ద్వారా మాలో అటువంటి దప్పిక పెరిగి దాహం పెరిగి ఆ స్థాయిలోనికి వెళ్ళే బిడ్డలుగా మమందరినీ దీవించమని ఘనమైన డేస్ నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అలా రేపటి రోజున కలుసుకుందాం మరొక వాక్యంతో